వెల్కమ్ టు లక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో అల్లం చట్నీ ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అల్లం చట్నీ పెసరట్టు ఇడ్లీ దోశ ఇంకా ఉప్మా లేకు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నానండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పది నుంచి పదహైదు వరకు మిరపకాయల్ని వేసుకోవాలండి ఈ మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయండి అందుకనేసి నేను ఇది వరకే వేసుకున్నాను ఇంకా మీకు కారం తక్కువగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి ఎండుమిరపకాయలు ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఆయిల్ ఎండుమిరపకాయలకు బాగా అంటుకునేలా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల మినపగుండ్లు అంటాం కదా ఆ మినపగుండ్లు కూడా వేసుకున్నానండి రెండు స్పూన్ల మినపగుండ్లు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు ఇష్టమైతే రెండు స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకోండి కొంతమందికి చట్నీలు ధనియాలు వేస్తే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ధనియాలు వేయలేదండి మీకు ఇష్టమైతే ధనియాలు వేసుకొని తర్వాత ఒక హాఫ్ కప్పు అల్లం ముక్కలు వేసుకున్నానండి అల్లాన్ని పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఆ అల్లాన్ని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి చూడండి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేస్తున్నానండి ఇందులోనే సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం నానబెట్టి పెట్టుకొని ఉన్న చింతపండును ఈ విధంగా వాటర్తో సహా వేసుకోవాలండి ఈ వాటర్ వచ్చేసి నేను వేడి నీళ్ళల్లో నానబెట్టానండి చింతపండును అలాగే వేడి నీళ్ళతో పాటు వేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అల్లం చట్నీ ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు బెల్లం వేసుకున్నానండి ఇంకా మీకు తీపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చు నేను ఎంతో తక్కువ వేసుకున్నానండి సరిపడా మాత్రమే వేసుకున్నాను ఈ విధంగా మంచి కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం చట్నీని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఈ అల్లం చట్నీ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అండి ఆయిల్ని బాగా కాంచుకొని చల్లారిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకున్నారంటే మనకు ఒక నెల నుంచి రెండు నెలల వరకు బాగా నిల్వ ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్